హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చపాతి చేస్తున్నాను, ఆలు ఫ్రై చేస్తున్నాను. కావాల్సినవి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను చపాతి కోసము. ఒక కప్పు గోధుమ పిండి, అలానే కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ తీసుకున్నాను. ఎందుకంటే చపాతి మంచిగా రావడానికి కొంచెం అంటే కొంచెమే షుగర్ తీసుకుంటున్నాను, కొంచెం సాల్ట్. కొంచెము ఆయిల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ తీసేసుకొని తగినంత వాటర్ పోసేసి కలుపుకుంటున్నాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇగో పిండి ఇలా అయింది. కొంచెం ఆయిల్ వేసేసి పక్కన పెట్టేసుకోవడమే. తర్వాత పొటాటో ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్, కొంచెమే. తర్వాత పొటాటో ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. మనం చూడండి ఫ్రెండ్స్, నేను పొటాటో ఫ్రై చేయడానికి ఇగో 5 ఆల్స్ తీసుకున్నాను. పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఫ్రై ఎట్లా చేస్తున్నానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను పొటాటోస్ అన్నీ ఇలా కట్ చేసుకున్నాను. ఇంకో ఇలా పీసులు పీసులుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే బయట ఉంటే నల్లగైపోతాయి కదా ఆలు, అందుకని వాటర్లో వేసుకున్నాను నేను. వాటర్లోకి వెళ్ళి ఇంకో ఫ్రెండ్స్, నేను ఆల్స్ మొత్తం ఇట్లా చిల్లులకినే ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లోనే వేసుకున్నాను అనమాట. వాటర్ ఉంటే ఏమవుతుందంటే ఆలు మొత్తం పొటాటోస్ మొత్తం ముద్ద ముద్దలాగా అవుతుంది ఫ్రై, అందుకే నేను చిల్లుల గిన్నెలా వేసేసాను అనమాట. ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నానో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. స్టవ్ వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి కడాయి పెట్టేస్తున్నాను. కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఓన్లీ 2 టేబుల్ స్పూన్లు మిక్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదే. ఇంకా ఆయిల్ వేసేసిన తర్వాత 1 ఎండుమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్, పెద్దది 1 ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి వేసేసిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆవాలు జీలకర్ర ఉంటాయి కదా, అవి ఫ్రైలో తినేటప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఫ్రెండ్స్ ఇగో మొత్తం ఆవాలు జీలకర్ర వేగిపోయాయి. ఇప్పుడు నేను పొటాటో చేస్తున్నాను. పొటాటోస్ కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, మొత్తం ఏమంటారు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి పొటాటోస్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత పొటాటోస్ ఇట్లా కలర్ వచ్చిన తర్వాత నేను 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరేపాకు వేసాను ఫ్రెండ్స్. చూడండి వేసి ఇలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పొటాటోస్ మొత్తం ఇగో ఈ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు నేను చిటికెడు పసుపు, 1 హాఫ్ స్పూన్ అంతా సాల్ట్, 1 స్పూను కారం వేసాను ఫ్రెండ్స్. చూడండి వేసేసి మంచిగా మిక్సీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ వేసే మొత్తం కలిపేసి 2 నిమిషాలు అలా వదిలేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పొటాటోస్ మొత్తం వేగిపోయాయి. ఇంకో ఇలా అయ్యాయి, కలర్ ఇలా అయ్యింది. నేను వేరే బౌల్లోకి తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. చూడండి ఫ్రెండ్స్, మన పొటాటో ఫ్రై టేస్టీ పొటాటో ఫ్రై చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్. నేను చపాతీ చేస్తున్నాను, ఇంకో కలిపి పెట్టాను కదా ఇందాక, ఇంకో ఇలా అయింది. ఇప్పుడు నేను చపాతీ చేస్తున్నాను ఫ్రెండ్స్, చపాతీ చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇగో నేను కలుపుకున్న పిండిలో 6 చపాతీలు అవుతున్నవి. ఇగో ఇలా చేసాను, పిండి వేసి ఇలా. చూడండి నేను చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్, చాలా మెత్తగా పొంగుతూ వస్తాయన్నమాట. ఇలా వేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మొత్తం అనేసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట.
పెట్టుకుంటుంది నీళ్ళలో. కోళ్ళు వేసేసి సేమ్ మనం చపాతి లాగానే చేసేయడం ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వస్తాయి. చూడండి ఒకసారి, చూడండి ఫ్రెండ్స్ ఇలాగా. మనం ఇందాక కలుసుకున్నాం కదా ఫ్రెండ్స్, కలిపి పెట్టుకున్నాము ఒక 10 నిమిషాలు నానేది మంచిగా. ఎట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటుంది పొటాటో ఫ్రైకి చపాతీకి, చాలా అంటే చాలా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చూడండి మీరు ఇంకా పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కూడా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చపాతి వేసాను కదా, ఇదో స్టవ్ వెలిగించి పెనం పెడుతున్నా ఫ్రెండ్స్. పెనం పెట్టేసి 1 నిమిషం అన్నమాట వేడెక్కినంత వరకు. వేడెక్కిన తర్వాత మనం చేసిన ముందుగా చేసిన చపాతి వేసుకోవడం. కొంతమంది ఆయిల్ వాడతారు, కొంతమంది నెయ్యి వాడతారు. నేనైతే నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్, నెయ్యి వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అందుకని. వేడైంది, నేను చపాతి వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను నెయ్యి వేస్తున్నాను, ఆయిల్ ఏం వాడట్లేదు. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎలా పొంగుతుందో. మీరు కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు ఆయిల్ వేసినా కూడా ఇలానే పొంగుతుంది అన్నమాట. అన్ని చపాతీలు మొత్తం ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీ చపాతీ పొటాటో ఫ్రై. ఫ్రెండ్స్ ఇలా అన్ని చపాతీలు ఇదే విధంగా మనము చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్ని చపాతీలు నేను ఇలానే చేశాను. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చపాతీలన్నీ. అన్ని చపాతీలన్నీ ఇలానే చేశాను ఫ్రెండ్స్ నేను. చూడండి చూడండి ఫ్రెండ్స్, మన పొటాటో ఫ్రై చపాతి మా బాబు టేస్ట్ చేస్తుంది, ఎలా ఉందో చెప్తాడు చూడండి. ఇంకా కన్నయ్య ఇందాక మనం చేసినాం కదా, మా బాబు టేస్ట్ చేస్తుంది. ఎట్లుంది నా సూపర్ పొటాటో ఫ్రై, నీకు ఇష్టమైన ఫ్రై ఎట్లుంది? చూడండి ఫ్రెండ్స్, ఇగో నేను పొటాటోస్ అన్ని ఇలా కట్ చేసుకున్నాను.